ఇక డీటెయిల్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో నాటుసారా అక్రమ రవాణా అడ్డుకున్నారు ఎక్సైజ్ అధికారులు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద 40 లీటర్ల నాటుసారా వాటిని తరలిస్తున్న ట్రక్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామని తెలిపారు ఎక్సైజ్ ఎస్ఐ అల్లు వాసవేని. ఆ ఇద్దరు ముద్దాయిలను విచారణ చేసి ఆ సారా నాటు సారాయిని ఎటు నుంచి వారు తీసుకొస్తున్నారు అలానే ఫర్దర్గా ఎవరైతే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసును నమోదు చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కూడా ఎంక్వైరీ చేసి ఫర్దర్గా వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎవరైనా వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే వారిపై కూడా కేసు నమోదు చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను.